హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శైలజ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియాతో చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకునే సేమియా పులావ్. రైస్ పులావ్ కన్నా చాలా టేస్టీగా ఉండే సేమియా పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. సేమియా పులావ్ తయారు చేయడానికి 1 కప్పు సేమియా తీసుకుంటున్నాను. మనం తీసుకున్న 1 కప్ సేమియాని 2 నిమిషాల పాటు లైట్గా వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సేమియాని వేయించుకోండి. మనం తీసుకున్న సేమియాని ఇలా వేయించుకుంటేనే సేమియా పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేగిన తర్వాత తీసేసి వేరొక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 లవంగాలు వేసుకుంటున్నాను. 1 ఉల్లిపాయను తీసుకుని సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఇందులోనే 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇందులో 1 హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం వెజిటేబుల్స్ని వేసుకుందాం. ఇందులోకి మీరు మీకు నచ్చిన వెజిటేబుల్స్ని వేసుకోవచ్చు. ఇందులో నేను క్యారెట్, బీన్స్, టమోటో, బంగాళాదుంప ముక్కల్ని వేసుకుంటున్నాను. వీటన్నిటినీ లైట్గా వేయించుకోవాలి. ఇలా టమోటా ముక్కల్ని మెత్తబడేంత వరకు వేయించుకోండి. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ను కూడా వేసుకోండి. ఇలా టమోటా ముక్కలు బాగా మెత్తబడిన తర్వాత ఇందులో మనం 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. మనం తీసుకున్న 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. మూత పెట్టేసి వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ని బాగా మరిగించుకున్న తర్వాత ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమియాను వేసుకోవాలి. సేమియా వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇందులో రుచి కోసం నేను 1 హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకుని మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా పులావ్ మనకి రెడీ అయిపోతుంది. చూసారుగా, చాలా టేస్టీగా ఉండే సేమియా పులావ్ మనకి రెడీ అయిపోయింది. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.